हाय फ्रेंड्स, वेलकम टू फैमिली व्लॉग्स। नेनु मीरामा। ई रोजु इंस्टेंट बेस तो इंट्लोनी ईजीगा पिज़्ज़ा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। ई पिज़्ज़ा बेस अनेदी मनं तीसुकुनेटप्पुडु स्मूत गा फ्रेश गा उंदो लेदो चेक चेसुकोनि तीसुकोवाली। ई बेस की इप्पुडु मनं पिज़्ज़ा सास अप्लाई चेसुकोवाली। नेनु ई पिज़्ज़ा सास ना दग्गर उंदी, इदि अप्लाई चेस्तुन्नानु। ओकवेळ इदि मी दग्गर अंदुबाटुलो लेकपोते నార్మల్గా మనం డైలీ యూస్ చేసే టమాటా కెచప్ ఉంటుంది కదండి, చిల్లీ టమాటా కెచప్, అది కూడా యూస్ చేసుకోవచ్చు। ఇలా పూర్తిగా బేస్ అంతా అప్లై చేయాలి। ఇప్పుడు దీనిపై చీజ్ అప్లై చేసుకోవాలి। ఇది మోజరెల్లా చీజ్ అండి, పిజ్జాకి యూస్ చేస్తారు కదా మోజరెల్లా చీజ్। దీనిని మొత్తం బేస్ అంతా కవర్ అయ్యేలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ మోజరెల్లా చీజ్ అనేది మీకు అందుబాటులో లేకపోతే మనం బ్రెడ్ శాండ్విచ్ కి యూస్ చేస్తాం కదండి, స్లైసెస్ చీజ్, దానైనా సరే ఇలా తురుముకుంటూ అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు దీనిపై మటన్ కీమా కర్రీ అప్లై చేయాలి। ఈ కీమా కర్రీ నేను నార్మల్ గా రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి। పిల్లలకి సరదాగా పిజ్జా ప్రిపేర్ చేస్తుంటే దీంతో చేద్దామని ఇలా ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది। నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మటన్ తో ప్రిపేర్ చేయలేదండి, చికెన్ తోటే చేసేదాన్ని। ఒకసారి ట్రై చేసి చూద్దామని చేస్తే చాలా బాగా వచ్చింది। ఇప్పుడు దీనిపై క్యాప్సికం, టమాటో అలాగే ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి। ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు ఆ కర్రీ పైన చీజ్ వేసి డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు, లేదా ఇలా పీసెస్ కూడా పెట్టుకోవచ్చు। ఈ వెజిటేబుల్స్ని ఇలా స్లైసెసే కాదండి, క్యూబ్స్లో అయినా సరే కట్ చేసి పెట్టుకోవచ్చు। క్యాప్సికం అనేది యూస్ చేయడం వల్ల ఈ పిజ్జాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి। ఇలా మీకు నచ్చిన విధంగా అవి డెకరేట్ చేసుకున్న తర్వాత మరలా చీజ్ అప్లై చేయాలండి కంప్లీట్గా। చీజ్ ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి, నేను సమానంగా వేశాను। ఇప్పుడు దీనిని పిజ్జా స్టాండ్ మీద పెట్టుకున్నాను। ఇప్పుడు దీనిని ఓవెన్లో పెట్టుకోవాలి। నాకు ఓవెన్లో డైరెక్ట్గా పిజ్జా ఆప్షన్ ఉందండి, అందువల్ల నేను డైరెక్ట్గా పిజ్జా ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను। అది లేని వాళ్ళు 180 డిగ్రీస్ కన్వెన్షన్ మోడ్లో 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి। నాకు డైరెక్ట్గా పిజ్జా ఆప్షన్ ఉండడం వల్ల దాన్ని ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాను। నాకు 13 మినిట్స్ వచ్చిందండి టైము। పిజ్జా కుక్ అవుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి। అంతేనండి, రెడీ అయిపోయింది మన పిజ్జా। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే పిజ్జా రెడీ। మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి। వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।